నమస్కారం అండి, నా పేరు రమాకాంత్. వెల్కమ్ బ్యాక్ టు క్రిప్టో కళాశాల, వేర్ యూ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రిప్టో కరెన్సీస్ ఇన్ తెలుగు. మనం లాస్ట్ వీడియోలో హిస్టరీ ఆఫ్ మనీ గురించి కొంతవరకు తెలుసుకున్నామండి. ఒకవేళ మీరు గనక ఆ వీడియో చూడకపోతే ప్లీజ్ చూడండి, ఎందుకంటే ఈ వీడియో దాని కంటిన్యూయేషన్. సో పార్ట్ వన్ మీకు అర్థమైతే ఈ వీడియో పార్ట్ టూ ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా షేర్ చేశాను. టాపిక్లోకి వెళ్లే ముందు యాజ్ యూజువల్ స్మాల్ డిస్క్లైమర్ అండి, నేను ఈ వీడియోస్లో చెప్పేవి ఏవి కూడా ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి. ఇవన్నీ నా ఓన్ వ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ మై లిమిటెడ్ నాలెడ్జ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్. సో ఈ వీడియోస్ని బేస్ చేసుకుని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోకండి, మీ ప్రాఫిట్స్ అండ్ లాసెస్కి నేను బాధ్యుడిని కాను. ఓకే, లెట్స్ జంప్ ఇన్ టు టుడేస్ టాపిక్, హిస్టరీ ఆఫ్ మనీ పార్ట్ టూ. సో లాస్ట్ టైం మనం బార్టర్ సిస్టమ్ దగ్గర స్టార్ట్ చేసి మనీ రూపాంతరం చెందుతూ గోల్డ్ వరకు ఎలా వచ్చిందో తెలుసుకున్నాం. ఇవాళ గోల్డ్ నుంచి ఇప్పుడు మనం వాడుతున్న డిజిటల్ మనీ వరకు ఎలా మారుతూ వచ్చిందో తెలుసుకుందాం. సో మనుషులు గోల్డ్ని డబ్బు కింద యూస్ చేయడం మొదలుపెట్టాక గోల్డ్ని కాయిన్స్ లాగా చేసి వాటిని యూస్ చేసేవారు. అయితే ఈ గోల్డ్ కాయిన్స్ని దాచుకోవడంలో ఒక పెద్ద ప్రాబ్లం ఉండేది, అదేంటంటే దొంగల భయం. అందుకనే చాలామంది వాళ్ళ ధనాన్ని దొంగల చేతికి చిక్కకుండా ఇంటి కింద భూమిలోనో, వాళ్ళ ఇంటి వెనక పెరట్లోనో, లేదా ఎవరికీ తెలియని చోటులోనో దాచుకునేవాళ్ళు. ఒక్కోసారి ఆ దాచిన వ్యక్తికి ఏదైనా అయితే ఆ ధనం మొత్తం అలాగే ఎవరికీ తెలియని ప్లేస్లో ఉండిపోయేది. అప్పట్లో స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్ బాగా బంగారం వాడేవాళ్ళు కాబట్టి వాళ్ళు కంపల్సరీగా కొంతమంది కాపలాదారులను పెట్టుకునేవాళ్ళు. అండ్ ఆ బంగారాన్ని దాచుకోవడానికి పెద్ద పెద్ద బీరువాలు కూడా ఉండేవి. సో క్రమేణా ప్రజల్లో ఈ గోల్డ్ స్మిత్స్ బంగారాన్ని జాగ్రత్తగా దాచగలరు అని తెలిసింది. అప్పుడు ప్రజలు ఆ గోల్డ్ స్మిత్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంగారం కూడా దాచమని, దాచినందుకు ఎంతో కొంత రుసుము అంటే ఫీజు చెల్లిస్తామని చెప్పారు. దానికి ఆ స్వర్ణకారులు, ఎలాగో మన బంగారాన్ని దాచుకుంటున్నాం కదా, వీళ్ళ బంగారాన్ని కూడా దాచితే ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి అని హ్యాపీగా ఒప్పుకున్నారు. అలా గోల్డ్ స్మిత్స్ ప్రజల బంగారాన్ని దాచిపెట్టడం మొదలుపెట్టారు. అదిగో అలా మన హిస్టరీలో మొట్టమొదటి బ్యాంక్ స్టార్ట్ అయిందన్నమాట. ఈవెన్ దో బ్యాంక్ కాన్సెప్ట్ మెటల్ ఏజ్లోనే అంటే ఐరన్ ఆర్ కాపర్ని మనీగా యూస్ చేసిన టైంలోనే ఉన్నా అప్పుడు అంతగా ప్రాముఖ్యత సంతరించుకోలేదు. ఎనీవే అలా బ్యాంక్ అనేది ఓన్లీ బంగారం దాచుకోవడానికి మాత్రమే, అంటే డబ్బుని దాచుకోవడానికి మాత్రమే యూస్ చేసేవాళ్ళు. ఆ బంగారం తీసుకున్న గోల్డ్ స్మిత్ పలానా వ్యక్తి 1 కేజీ బంగారం నా దగ్గర దాచాడు అని ఒక పేపర్ మీద రాసి దాని మీద ఒక ముద్ర అంటే స్టాంప్ లాంటిది అనుకోండి, ఆ ముద్ర వేసి ఇచ్చేవాడు. అలా బంగారం సేఫ్గా దాచి ఉంచినందుకు నెలకి కొంత రుసుము అంటే ఫీజు ఆ గోల్డ్ స్మిత్ తీసుకునేవాడు. అయితే మొదట ఈ ఇచ్చే పేపర్ నోట్ మీద ఎవడి బంగారమో వాడి పేరు, తర్వాత ఎంత బంగారమో ఆ అమౌంట్, ఏ గోల్డ్ స్మిత్ దాన్ని దాచాడో వాడి ముద్ర ఉండేవి. కానీ ప్రజలు ఏదైనా కొంచెం పెద్ద మొత్తంలో కొనాలి అనుకుంటే ముందు ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి ఆ నోట్ ఇచ్చి బంగారం తీసుకొని ఆ బంగారం మళ్ళీ షాప్ వాడికి ఇచ్చి వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. బట్ ఆ షాప్ వాడు కూడా మళ్ళీ ఆ బంగారాన్ని దాచుకోవడానికి అదే గోల్డ్ స్మిత్ దగ్గరికే వెళ్ళి వాడి పేరు మీద ఇంకో నోటు తెచ్చుకునేవాడు. సో ఈ పద్ధతిలో ప్రాబ్లం ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. నోటు మీద పేరు ఉంటే ప్రతిసారి ఆ గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. అందుకని ఆ గోల్డ్ స్మిత్ ఏం చేశాడంటే నోటు మీద పేరేమీ లేకుండా ఈ నోటు 1 కేజీ బంగారంతో సమానం అని రాసి ముద్ర వేసి ఇచ్చేసేవాడు. సో దట్ ఆ నోటు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఆ బంగారం ఇవ్వబడుతుందన్నమాట.
సో అప్పుడు ఏమైంది, ప్రజలు ఎప్పుడు ఏదైనా కొనాలంటే ఇంకా గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి బంగారం తీసుకొనక్కర్లేదు, వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న పేపర్, ఏదైతే గోల్డ్ స్మిత్ ముద్ర ఉందో ఆ పేపర్ని షాప్ వాడికి ఇస్తే చాలు, అది బంగారంతో సమానం కాబట్టి షాప్ వాడు ఆ కాగితాన్ని దానిపైన ఆ గోల్డ్ స్మిత్ ముద్రని చెక్ చేసి అవి నమ్మి ఆ పేపర్ ఉంటే తన దగ్గర బంగారం ఉన్నట్టే అని ఆ పేపర్నే బంగారంలాగా చూసుకునేవాడు. ఆ పేపర్నే తన వ్యాపార అవసరాలకు కూడా వాడుకునేవాడు. ఇలా పోను పోను ప్రజలందరూ ఆ గోల్డ్ స్మిత్ ఇచ్చిన పేపర్నే డబ్బులుగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఒక పేపర్ అంటే ఏ విలువ లేని ఒక కాగితాన్ని డబ్బుగా అనుకోవడం స్టార్ట్ చేశామన్నమాట. దాట్ ఈజ్ హౌ పేపర్ కరెన్సీ అనేది వాడుకలోకి వచ్చింది. తర్వాత టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ గత 40-50 ఏళ్ల నుండి క్రెడిట్ కార్డ్స్ని డబ్బులుగా వాడడం, వీటిని ప్లాస్టిక్ మనీ అంటారు, స్టార్ట్ చేశాం. తర్వాత కంప్యూటర్స్ బాగా వాడుకలోకి వచ్చాక అన్నింటినీ ఎలక్ట్రానిక్ ఫామ్లోకి మనం మార్చుకుంటున్నాం. ఉత్తరాలని ఈమెయిల్స్గా, అకౌంట్ పుస్తకాలని ఎక్సెల్ షీట్స్గా మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్నాం. అలాగే మనీని కూడా మనం ఎలక్ట్రానిక్ చేసి డిజిటల్ మనీగా యూజ్ చేస్తున్నాం. అదేంటి మనం డిజిటల్ మనీ ఎక్కడ వాడుతున్నాము అనుకుంటున్నారా? ఆన్లైన్లో మీరు వెబ్సైట్లో లాగిన్ చేసి మీ అకౌంట్లోంచి ఇంకో అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసే మనీ ఏంటనుకుంటున్నారు? అది డిజిటల్ మనీయే. మీ పేటిఎం అకౌంట్ నుంచి ఇంకో పేటిఎం అకౌంట్కి పంపేది డిజిటల్ మనీయే. సో డిజిటల్ మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మీ అకౌంట్లో ఒక నెంబర్ తగ్గి ఇంకొకరి అకౌంట్లో ఒక నెంబర్ పెరుగుతుంది, అంతే. జస్ట్ కంప్యూటర్ స్క్రీన్ ఆర్ మొబైల్ స్క్రీన్ మీద కనపడే అంకెలని అంటే నెంబర్స్ని మనం డబ్బు కింద భావిస్తున్నాము, నమ్ముతున్నాం. మనీ ఈజ్ నౌ ఇంటాంజిబుల్, అంటే ముట్టుకోలేని పదార్థం అయిపోయింది. ఇంకా పూర్తిగా అవలేదనుకోండి, వి స్టిల్ హ్యావ్ పేపర్ కరెన్సీ, బట్ మనం మోర్ అండ్ మోర్ పూర్తి డిజిటల్ మనీ వైపు పరుగులు తీస్తున్నాం. అన్ని కంట్రీస్లో క్యాష్ని ఎలిమినేట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన కంట్రీలో 2017లో జరిగిన డీమానిటైజేషన్, ప్రస్తుతం జరుగుతున్న డిజిటల్ ఇండియా క్యాంపెయిన్స్, అవన్నీ ఈ ప్రయత్నాల్లో భాగమే. ఆస్ట్రేలియాలో అండ్ యుఎస్ఏలో $100 నోటు బ్యాన్ చేయాలి అని ప్రపోజల్స్ ఉన్నాయి. కొన్ని కంట్రీస్లో ఆల్రెడీ మోస్ట్లీ డిజిటల్ మనీనే వాడుతున్నారు ప్రజలు. ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ లాంటి దేశాల్లో ఆల్మోస్ట్ 60% అంటే 60% లావాదేవీలు డిజిటల్గానే జరుగుతున్నాయి. చాలా బ్యాంక్స్ స్వీడన్లో క్యాష్ని అసలు స్టోర్ కూడా చేసుకోవు. సో ఆల్రెడీ డిజిటల్ మనీ మన డైలీ లైఫ్స్లోకి వచ్చేసింది, మనకి తెలియకుండానే మనం రోజు దాన్ని వాడుతున్నాం. సో ఈ 2 వీడియోస్ నుంచి మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనీ అనేది ముందు బార్టర్ సిస్టంతో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి క్యాటిల్గా, క్యాటిల్ నుంచి కమాడిటీస్గా, కమాడిటీస్ నుంచి మెటల్స్గా, మెటల్స్ నుంచి గోల్డ్గా, గోల్డ్ నుంచి పేపర్గా, పేపర్ నుంచి ప్లాస్టిక్ కార్డ్స్ ఆర్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్గా, అక్కడి నుంచి డిజిటల్ మనీగా ట్రాన్స్ఫార్మ్ చెందుతూ, అంటే రూపాంతరం చెందుతూ వచ్చింది. అంటే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, మనీ అనేది ఏదైనా కావచ్చు. చుట్టుపక్కల వాళ్ళు దేనిని మనీ అని నమ్మితే అది మనీ అవుతుంది. మనీ అనేది ఒక నమ్మకం మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 3000 సంవత్సరాల క్రితం మనిషి టైం ట్రావెల్ చేసి వచ్చి మీ చేతిలో గవ్వలు పెట్టి ఇదిగో ఇది చాలా విలువైంది, ఇది డబ్బు అంటే మీరు ఎలా నవ్వుతారో, అలాగే వాడి చేతిలో మీరు పేపర్ కరెన్సీ పెట్టి ఇదిగో ఇది డబ్బు అంటే వాడు అలాగే నవ్వుతాడు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇద్దరూ నిజమే చెప్తున్నారు వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బట్టి. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఎనీవే, ఈ పాయింట్ మరొక్కసారి రిపీట్ చేస్తున్నాను. మనీ ఈజ్ జస్ట్ ఎ స్టోరీ దట్ ఈజ్ బిలీవ్డ్ బై అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ దాట్ స్టోరీ కెన్ చేంజ్. నాతో పాటు రిపీట్ చేయండి. మనీ ఈజ్ జస్ట్ ఎ స్టోరీ దట్ ఈజ్ బిలీవ్డ్ బై అ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ దాట్ స్టోరీ కెన్ చేంజ్.
డబ్బు లేదా ధనం అనేది ఒక కథ మాత్రమే, ఒక నమ్మకం మాత్రమే. ఆ కథ గతంలో చేంజ్ అయ్యింది, కమాడిటీస్ నుంచి మెటల్స్గా, మెటల్స్ నుంచి గోల్డ్గా ప్రస్తుతానికి చేంజ్ అవుతోంది. పేపర్ నుండి ప్లాస్టిక్గా, ప్లాస్టిక్ నుండి డిజిటల్ మనీగా, అండ్ ఫ్యూచర్లో కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ నుంచి డీసెంట్రలైజ్డ్ క్రిప్టో కరెన్సీస్గా. ఇది మీకు అర్థమైతే బిట్ కాయిన్ మనీ అయ్యే అవకాశం ఉందా? అసలు బిట్ కాయిన్కి గతంలో అన్ని మనీస్కి ఉన్న ప్రాపర్టీస్ ఉన్నాయా అని అట్లీస్ట్ మీరు ఆలోచించే ప్రయత్నం చేస్తారు. ఈ మానిటరీ హిస్టరీ మీకు తెలియకపోతే మీరు కూడా అందరిలాగే బిట్ కాయిన్ అంటే ఏదో డిజిటల్ మనీ అంట, ముట్టుకోలేమంట, కానీ మనీ అంట, ఏంటో పిచ్చుకోల, ఎందుకు వచ్చింది మనకి అని కొట్టిపారేసే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు మీకు మానిటరీ హిస్టరీ తెలుసు, విచ్ ఇస్ గ్రేట్, ఎందుకంటే ఒక 3 ఇయర్స్ క్రితం వరకు నాకు తెలియదు. మనం డబ్బు కోసమే జీవితాంతం పనిచేస్తున్నా డబ్బు యొక్క హిస్టరీ తెలుసుకోకపోవడం ఎంత బాధాకరం కదా. ఎనీవే, మీకు మనీ హిస్టరీ అయితే తెలిసింది, కానీ ఈ ప్రశ్నలకి జవాబులు తెలిసేమో ఒకసారి ఆలోచించండి. గోల్డ్ అయితే భూమి లోపల అరుదుగా దొరుకుతుంది, దాన్ని భూమిలోంచి తవ్వి తీస్తారు. మరి ఈ పేపర్ మనీని, డిజిటల్ మనీని ఎవరు తయారు చేస్తారు? సంవత్సరానికి ఎంత తయారు చేస్తారు? బ్యాంకుల్లో మనం దాచుకునే డబ్బులు నిజంగా మనమేనా? బ్యాంక్ రన్స్ అంటే ఏంటి? ఫియాట్ కరెన్సీస్ అంటే ఏంటి? ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అంటే ఏంటి? దానివల్ల మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి ఏదైనా నష్టం జరుగుతుందా? మన రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్, మా నాన్నకి 10 ఏళ్ల వయసులో, అంటే 1964లో 60 రూపాయలు ఇస్తే బస్తాడు బియ్యం వచ్చేవంట, అంటే 100 కిలోల బియ్యం వచ్చేవి. ఇప్పుడు అదే 60 రూపాయలకి 1 కిలో బియ్యం మాత్రమే వస్తున్నాయి. ఎందుకని? దీనికి మా అమ్మా నాన్న లేదా మీ అమ్మా నాన్నలు చెప్పే సమాధానం, జనాభా పెరుగుతోంది కాబట్టి ధరలు పెరుగుతున్నాయని. 1964లో జనాభా 48 కోట్లు, ఇప్పుడు 134 కోట్లు, అంటే జనాభా సుమారుగా 3 రెట్లు పెరిగింది. మరి బియ్యం ధర 100 కేజీలకి 60 నుంచి 6 వేలకి చేరింది, అంటే 100 రెట్లు పెరిగింది. నిజంగా 100 రెట్ల పెరుగుదల జనాభా పెరుగుదల వల్లేనా? ఇంకేదైనా జరుగుతుందా ఇక్కడ? ఎందుకు ఈ ధరలు ఇంతల్లా పెరిగిపోతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే నెక్స్ట్ వీడియో తప్పక చూడండి. Thanks once again for watching and hope this is helpful. Bye.